రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ఈ నెల 18వ తేదీన కమలాపురం పట్టణంలో చేపట్టిన బాదుడే బాదుడు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ పౌలెట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఇతర ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కమలాపురం పట్టణంలో కడప పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇతర ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటించే ప్రదేశాలు బహిరంగ సభ వేదిక స్థలాన్ని నాయకులు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టీడీపీ అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు కడప నగర శివార్లోని ఫంక్షన్ హాల్లో టీడీపీ ఉమ్మడి కడప జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతారని అన్నారు. అనంతరం కమలాపురం పట్టణంలో సాయంత్రం 4 గంటలకు చేరుకుని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారని అన్నారు. చావిడి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై అనేక ఛార్జీలను పెంచి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి, కమలాపురం ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం ఎంపిక చేయడం జరిగింది. కడప, కర్నూలు, అనంతపురం ఈ 3 పాత జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, 3 జిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడే కడప జిల్లా పార్టీ అధ్యక్షులు లింగారెడ్డి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన గురించి డీటెయిల్గా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం జిల్లా నలుమూల నుంచి, అంటే ఉమ్మడి కడప జిల్లా 10 నియోజకవర్గాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్నందరినీ కూడా సమాయత్తపరచడం, అందరినీ కూడా ఉత్సాహపరిచి రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలనే ఉద్దేశంతోనే కడపలో ఉన్న ఇర్కాన్ సర్కిల్ దగ్గర ఉన్న డిఎస్ఆర్ కళ్యాణ రూమ్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, దాని తర్వాత కమలాపురం నియోజకవర్గంలో కమలాపురం జరిగే బహిరంగ సభ, బాదుడు కార్యక్రమంలో పాల్గొనడం, ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన. అందరూ కూడా కార్యక్రమాన్ని, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలతో చేయాల్సిందిగా అందరూ కూడా మనం చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంటే అదే చెప్తున్నాను. కడప, కర్నూలు, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పులివెందుల నాయకుడు బొమ్మిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారిని అధిష్టాన వర్గం నిర్ణయించింది. ఆ మేరకు ఈరోజు అధికారికంగా ప్రకటన కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను. 18వ తేదీన మా నాయకుడు, జాతీయ పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు కమలాపురంలో ఈరోజు చేస్తూ వస్తున్నాడు. ఆ రోజు అక్కడ ఎస్సీ కాలనీ, అలాగే ముస్లిం కాలనీ, అలాగే బీసీ కాలనీ, అలాగే మెయిన్ రోడ్డపడి పోయేసి చావిటి దగ్గర బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు కమలాపురం చేరుకుంటారు. 2 గంటలసేపు అక్కడ ఇంటింటికి పోయేసి ఇంటింటి కార్యక్రమం తిరిగేసి ఇంటింటికి కావాలి అక్కడక్కడ వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని వచ్చేసి బాదుడే కార్యక్రమానికి అక్కడ మన సావిడి